నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ వైద్యులు, ప్రముఖ చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ ఏ శ్రీనివాస్ గారు. చర్మ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 08 6123 0 3999 కి కాల్ చేయండి. నమస్తే సార్, వెల్కమ్ టు హెల్త్ లైన్. సార్, ఎట్ ప్రజెంట్ అంటే చాలా మంది కూడా అవాంఛిత రోమాలు అంటే అన్వాంటెడ్ హెయిర్ మీద చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు ఈ అన్వాంటెడ్ హెయిర్ రావడానికి గల కారణాలు ఏంటంటారు? ఫస్ట్, అవాంఛిత రోమాలకి ఇప్పుడు పిల్లలు ఏంటంటే ముఖ్యంగా ఆడపిల్లల్లో మనకు బిఫోర్ మెచ్యూరిటీ కూడా కొంతమందిలో వాళ్ళు మెచ్యూరిటీ ఏజ్ వచ్చే హెయిర్స్ బిఫోర్ మెచ్యూరిటీ కూడా వస్తూ ఉంది. సో చిన్నపిల్లల్లో మామూలుగా అన్వాంటెడ్ హెయిర్ కానీ అంటే ఆర్మ్పిట్స్లో అట్లా హెయిర్ అనేది రాదు, కానీ కొంతమంది పిల్లల్లో బిఫోర్ మెచ్యూరిటీ కూడా రావడం వల్ల పిల్లల్లో చిన్నపిల్లల్లో ఎవరికైనా కొద్దిగా స్కర్ట్స్ లాంటివి కానీ లేకపోతే వాళ్ళకి ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకోవడానికి తల్లిదండ్రులు బాగా ఇష్టపడుతూ ఉంటారు. బట్ ఇలా వచ్చినప్పుడు చాలా అనీజీగా మనకు ఫీల్ చేసుకొని ఇంత చిన్నపిల్లల్లో ఏంటంటే మొదట ఈ అన్వాంటెడ్ హెయిర్ లేజర్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చిన్నపిల్లల్లో అది చేయడానికి వీలు అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు తక్కువ ఫ్రీక్వెన్సీలో కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ అన్వాంటెడ్ హెయిర్ రావడానికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కొంతమందిలో వంశపారంపర్యంగా కూడా చూస్తుంటాం. బట్ ఈ వంశపారంపర్యంగా చూసే వాళ్ళల్లో ఎప్పుడు కూడా హెయిర్ వచ్చి ఫుల్ ఫేస్ ఉండొచ్చు, అంటే బాడీ హెయిర్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటూ థిక్నెస్ అనేది మందం అనేది పెరగదు. అయితే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండే వాళ్ళల్లో మెచ్యూరిటీ తర్వాత మనకు హెయిర్ మేల్స్కి ఏ విధంగా ఉన్నాయో ఫిమేల్స్కి ఆ రకంగా వస్తాయి. అయితే వీటిల్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్లో పీసీఒడి సమస్య అనేది మెయిన్గా చెప్పుకుంటున్నాను. కొంతమందిలో థైరాయిడ్ కానీ లేకపోతే ఆండ్రోజెన్స్ అనేది కొద్దిగా ఎక్కువ కావడం అనేది ఉంటూ ఉంది. ఈ డైట్ కానీ లేకపోతే ఒబేస్ కానీ కొంతమందిలో చూస్తూ ఉంటాం. ట్రీట్మెంట్ వచ్చేసరికి మనకు మార్కెట్లో చాలా రకాల లేజర్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో చాలా పాతది వచ్చి ఐపీఎల్ లేజర్, డయోడ్ లేజర్, ఇండియా లేజర్ అనేది ఉంది. బట్ వీటిల్లో అంటే ఈ టెక్నాలజీ పరంగా మనకు పెరిగే కొద్దీ ఐపీఎల్ అనే దాంట్లో విపిఎల్ అనేది వచ్చింది. బట్ దీంట్లో ట్రీట్మెంట్ అనేది ఏ చేసినా మనకు ఈ వెంట్రుకల లోపల ఏదైతే మెలనిన్ ఉందో ఈ లేజర్ అనేది పాస్ చేసిన తర్వాత ఆ లేజర్ బీమ్ లేదా లేజర్ కిరణాలు అనేటి ఆ వెంట్రుక లోపల ఉండే మెలనిన్ అంటే నలుపు రంగు అనేది అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఆ పిగ్మెంటేషన్ మొత్తం డెస్ట్రాయ్ అవుతుంది. డెస్ట్రాయ్ కావడం వల్ల వెంట్రుక లోపల ఏదైతే నలుపు రంగు లేదా నలుపు రంగుకు సంబంధించిన కళ్ళకి అవి డెస్ట్రాయ్ కాబడతాయి, వెంట్రుక అనేది అక్కడికి డెస్ట్రాయ్ అవుతుంది. బట్ ఇక్కడ మామూలుగా ఒక డౌట్ అనేది వస్తుంది, ఏంటంటే మనకు ఒక్క తడవకే ఈ వెంట్రుక అనేది డెస్ట్రాయ్ అయినప్పుడు మళ్ళీ మళ్ళీ ఇక్కడ నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఎందుకు, ఇన్ని సిట్టింగ్స్ చేసుకున్న తర్వాత కూడా మనకు హెయిర్ అనేది మనకు కొంతమందిలో రెస్పాన్స్ అనేది రాదు. సో ఒక హెయిర్ అనేది ఊడిపోయి మళ్ళీ కొత్త హెయిర్ అనేది వచ్చేది మామూలుగా హెయిర్ రీసైక్లింగ్ అంటారు. ఈ రీసైక్లింగ్ ప్రాసెస్లో మనం ఏదైతే లేజర్ కిరణాన్ని పాస్ చేసిన తర్వాత రెస్టింగ్ స్టేజ్లో రెడీగా ఇంకొక హెయిర్ అనేది ఉంటుంది. అయితే ఉన్న మొత్తం హెయిర్లో ఏంటంటే ఒక 30% 40% మాత్రమే డెస్ట్రాయ్ అవుతాయి, కంప్లీట్ డెస్ట్రాయ్ కావు. అదేవిధంగా మనకు జెంట్స్లో కానీ లేడీస్లో అయినా కానివ్వండి, లేడీస్లో అయితే కంపల్సరీ అన్వాంటెడ్ హెయిర్ అనేసే అంటారు అవాంఛిత రోమాలు. బట్ ఇప్పుడు జెంట్స్లో కూడా చాలామంది లేజర్ను తీసుకుంటున్నారు. లైక్ బియర్డ్ అనేది వాళ్లకు చిక్స్ పైన కంప్లీట్ ఫుల్ ఫేస్ హెయిర్ ఉంటాయి వాళ్లకు షేప్ చేసుకోవడానికి కానీ, ఐబ్రోస్ రెండు కలిసిపోయి ఉంటాయి అవి లేదా ఐబ్రోస్ కొద్దిగా బాగా థిక్గా ఉంటాయి వాటికి సంబంధించి. బాడీ హెయిర్ కొంతమంది చాలా ఎక్కువ హెయిర్ ఉంటాయి, సో వాళ్లకు చూడ్డానికే టీషర్ట్స్ వేసుకున్నప్పుడు చాలా అనీజీగా ఫీల్ అవుతారు వాళ్ళు. చెస్ట్ పైన కానీ లేకపోతే అబ్డోమిన్ పైన కానీ బ్యాక్ కానీ హెయిర్ హ్యాండ్స్ పైన కానీ ముచ్చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు.
సో అదేవిధంగా లేడీస్కి కూడా ఈ హెయిర్లో ఏదైతే మెలనిన్ ఉందో ఆ మెలనిన్ ఉన్నంత వరకు మనకు హెయిర్ అనేది లేజర్కు బాగా రెస్పాండ్ అవుతుంది. ఒకవేళ వయసు చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు వచ్చినా లేకపోతే వెంట్రుకల్లో ఆ మెలనిన్ అనేది లేకపోయినా కూడా మనకు లేజర్ పనిచేయదు. చాలామంది వస్తారు ఈ లేజర్ నాకు పనిచేయలేదు, వైట్ హెయిర్కు కూడా లేజర్ చేస్తున్నా సార్ అనేసి చెప్తూ ఉంటారు. బట్ అక్కడ మెలనిన్ అనే పిగ్మెంటేషన్ కాకుండా లేజర్ అనేది వరల్డ్ వైడ్ ఎవరు చేసినా ఎక్సెప్ట్ వైట్ కలర్ తప్ప మిగిలిన ఏ రంగునైనా అబ్జర్వ్ చేసుకోగలిగే కెపబిలిటీ ఉంటుంది, కెపాసిటీ ఉంటుంది. అది బ్లూ కావచ్చు, రెడ్ కావచ్చు, లేకపోతే గ్రీన్ కావచ్చు, ఏ కలర్ అయినా కూడా డిఫరెంట్ అంటే వేరే వేరే ఇంటెన్సిటీ ఉంటుంది. ఇప్పుడు టాటూస్లో మల్టీ కలర్ వేయించుకుంటారు, లేజర్ పనిచేస్తుంది, బట్ వైట్కి మాత్రం పనిచేయదు. బట్ వాళ్ళు ఎక్కడ మోసపోతారంటే వైట్ హెయిర్కు ఇక్కడ మేము లేజర్ చేస్తున్నాం అన్నప్పుడు ఎవరికైనా ఆశ ఉంటుంది, వాళ్ళు అక్కడ చదువుతో సంబంధం లేదు, ఏమో టెక్నాలజీ పెరిగిందేమో లేజర్ వచ్చిందేమో అనేసి అనుకుంటారు. కానీ బట్ ఇక్కడ ఏది పనిచేస్తుందా లేదనేది ఎవరికి రాదు. సో అలాంటి పక్షంలో ఏమవుతుందంటే మనకు ఈ వైట్ హెయిర్కు మనకు లేజర్ పనిచేయనప్పుడు వైట్ హెయిర్ను వేరే విధానం ద్వారా ఎలక్ట్రాలసిస్ పద్ధతి ద్వారా మనకు రిమూవ్ చేసి బ్లాక్ హెయిర్కు లేజర్ చేసుకుంటాం. సో వీటిల్లో అల్లూరు నుంచి అనూష గారు నమస్తే అండి. హలో, అనూష గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. మా అనూష సార్ నమస్తే. నమస్తే మా, చెప్పమ్మా అనూష. నాకు 25 ఇయర్స్. ఓకే. ఐ చుట్టూ చిన్న చిన్న గుళ్ళలాగా వచ్చేసింది. ఓకేమ్మా, ఏమన్నా జాబ్ చేస్తారమ్మా మీరు? సార్ సిస్టమ్ ఆపరేటర్ గా చేస్తున్నాను. సో ఇది మీకు గుళ్ళలు తగ్గుతూ వస్తున్నాయా లేకపోతే వచ్చిన గుళ్ళలు అలాగే ఉన్నాయమ్మా? వచ్చిన గుళ్ళలు అలానే ఉన్నాయి సార్. చాలా దగ్గర చూపించుకున్నా గానీ లేజర్ ట్రీట్మెంట్ అని చెప్తారు. మా అనూష అది లేజర్ ట్రీట్మెంట్ చేయాల్సిందేమ్మా, దాన్ని సిరింగోమా అంటారు మామూలుగా. లోపల ఫ్యాట్ ఉంటుంది, ఫ్యాట్ అలాగే ఉండిపోతుంది, వాటిని లేజర్ ద్వారానే తీయాలి, మెడిసిన్స్ పనిచేయమ్మా. అనూష ఏం లేదమ్మా, లేజర్ మనకు విధానం ద్వారా లోపల ఉన్న ఫ్యాట్ కరుగుతుంది. బట్ ఏంటంటే మనకు చర్మం పైపొరలో మాత్రమే అంటే చిన్నగా ఉండే వాటికి ఎటువంటి స్కార్ కానీ లేకపోతే లేజర్తో చేసిన తర్వాత మచ్చ కానీ పడదమ్మా. ఒకవేళ మీకు అలా కాకుండా కొద్దిగా పెద్ద సైజులో ఉంటే మాత్రం గుళ్ళలు కంపల్సరీ పడతాయి. అంటే ఇది సూపర్ఫిషియల్గా ఉండడం లేకపోతే డీప్ కొద్దిగా లోతుగా ఉండడం. సో వీటిల్లో సూపర్ఫిషియల్గా ఉండే వాటికి మాత్రం ఎటువంటి స్కార్ కానీ మచ్చ కానీ పడదు. సో ఒక్కసారి ఈ సిరింగోమా కానీ లేకపోతే కంటికి దగ్గర ఏదైతే గుళ్ళలు ఉన్నాయో వాటిని తీసిన తర్వాత ఒకవేళ స్కార్ కానీ మచ్చ కానీ పడినా కూడా మీకు తర్వాత ఒక 2 or 3 months లోపల రెస్పాండ్ అంటే మెడిసిన్స్తోనే రెస్పాండ్ అవుతుందమ్మా, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మనకు కంటి దగ్గర లేజర్ వల్ల మనకు ఏదన్నా డ్యామేజ్ అవుతుందా కన్ను అనేది చాలామందికి అపోహ మాత్రం ఉంది. బట్ ఇప్పుడు చేసే లేజర్లో మాత్రం, ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ లేజర్లో మాత్రం అటువంటి ఇబ్బంది ఏమి ఉండదమ్మా మీకు. ఓకే సార్. అంటే పర్మనెంట్గా రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అనూష ఏదన్నా కూడా పర్మనెంట్ అమ్మా. ఒకవేళ మీకు కంటి దగ్గర చాలా అంటే దగ్గర దగ్గరగా ఉంటే అవి 2 or 3 sittings లో తీస్తాం. అంటే దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు కొద్దిగా గ్యాప్ ఇచ్చి మీకు తీయడం ద్వారా కొత్త కణాలు అనేటి సైడ్ నుంచి చర్మం వస్తుంది, కాబట్టి మీకు స్కార్ పడకుండా చూసుకోవచ్చు. అంటే ఒకటే సిట్టింగ్లో చేయడం బదులు 2 sittings చేయడం వల్ల మీకు అదేమీ నష్టం ఏమి ఉండదు, స్కార్ కూడా పడదమ్మా. మా వచ్చిన తర్వాత అదే అదే మీకు అబ్నార్మల్గా ఇక్కడ ప్యాకేజ్ సిస్టమ్ నార్మల్ గానే ఉంటుందమ్మా. అది నార్మల్గా అంటే మీకు ఒక్కొక్క సెట్టింగ్కు 2000 to 3000 వరకే ఉంటుంది, మాక్సిమం ఒక 5000 లోపల అయిపోవచ్చు అమ్మా. రైట్మా, రైట్ అనూష గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే సార్. అలాగే ఇప్పుడు అంటే లేజర్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అంటే చిన్న వాళ్ళల్లో కూడా లేజర్ చేయొచ్చు అని అన్నారు కాబట్టి లేజర్ అనేది అంటే కంప్లీట్లీ సేఫ్ అంటారా? లేజర్ అనేది ఆల్వేస్ సేఫ్ మా. మంచి క్వశ్చన్ అడిగారు. చాలామంది ఏంటంటే ఇప్పుడు మాకు లేజర్ చేసుకుంటాము, నెట్లో మేము క్రాస్ చెక్ చేసినప్పుడు
లేజర్ చేసుకున్న వాళ్ళల్లో చాలా మందికి క్యాన్సర్లు వస్తున్నాయి లేకపోతే ఇలా అనేది చాలా అపోహ ఉంది. బట్ ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్ అనేది చేసుకున్న తర్వాత దీంట్లో ప్రతి ఒక్కదానికి లేజర్ అనేది ఉండదు. ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ మనం చేసుకున్న తర్వాత వాళ్ళ స్కిన్ టెండెన్సీ అనేది క్యాన్సర్ రావడానికి అనుగుణంగా ఉందా లేకపోతే లేదా అనేది ఉంటుంది. ఆల్రెడీ ఫేస్ పైన కొన్ని నల్ల మచ్చలు ఉంటాయి, వాటిని ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ అంటారు. ఆ ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ అనేటివి మనకు ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు లేజర్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాం అనుకోండి, చేసినప్పుడు దాని రెమినెంట్స్ కానీ లేకపోతే అది ఇన్ బిట్వీన్ స్టేజ్లో ఉంది, అంటే చాలా రోజుల నుంచి వాళ్ళకు నల్ల మచ్చ ఉంది, మేము తీసేసాము. తీసిన తర్వాత మనకు కొంతమందిలో ఏంటంటే బయాప్సీ పంపిద్దామన్నా కూడా వాళ్ళు అంత అవసరం లేదనేటట్లు చెప్తారు. కానీ కంపల్సరీ ఒకవేళ ఫేస్ పైన కొద్దిగా 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ పరిధి ఉండే ఏదైనా ఉండే పెద్ద మచ్చలు, పుట్టు మచ్చలు లాంటివి కంపల్సరీ తీసేసిన తర్వాత బయాప్సీకి పంపించాల్సి వస్తుంది. బయాప్సీలో మనకు ఒకవేళ ఏదైనా క్యాన్సర్ సంబంధించిన కణాలు అనేటి ఉన్నా కూడా కొద్దిగా ఎక్కువ డెప్త్ అనేది తీస్తాము. తీసి దాన్ని వుండ్ నచ్చి ఓపెన్ పెడతాం. ఓపెన్ పెట్టిన తర్వాత మనకు రిపీట్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. కానీ మన ఇండియా లాంటి కంట్రీలో చాలామందికి ఈ అపోహ అయితే ఉంది, కానీ మనకు ఆ భయం అయితే అక్కర్లేదు. అంటే లేజర్ చేసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఫస్ట్ ఏంటంటే ఎరుపు రావడం, లేకపోతే కొన్ని సందర్భాల్లో ఈ ఇంటెన్సిటీ కానీ ఎక్కువ పెట్టి డాక్టర్స్ కాకుండా అసిస్టెంట్ ఎవరన్నా దాని అంటే వాళ్ళ స్కిన్ టైప్ ఏదని గుర్తించకుండా ఏదన్నా ట్రీట్మెంట్ చేసినప్పుడు బర్న్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అంతేకాని మనకు క్యాన్సర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్, అవినాష్ గారు లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. అవినాష్ గారు నమస్తే అండి. హలో, హలో అవినాష్ గారు నమస్తే. నమస్తే మేడం. సార్ డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. ఓకే మేడం. అవినాష్ చెప్పమ్మా. హలో సార్, యాక్చువల్లీ నాకు ఈ ట్యానింగ్ ప్లస్ పింపుల్ స్కార్స్ ఎక్కువ ఉన్నాయి సార్. ఓకే. దాదాపు 1 ఇయర్ నుంచి నేను తిరగని డాక్టర్ లేదు సార్. ఓకే. రీసెంట్ గా ఒక 3 మంత్స్ నుంచి ఇక్కడ మినీ బైపాస్ రోడ్ లో డాక్టర్ శ్రీనివాస్ అని ఉంటారు కదా సార్. శ్రీనివాస్? అది మన క్లినిక్ అనేది నేను వెళ్ళాను సార్ 3 మంత్స్ బ్యాక్. ఇంకా వెళ్ళాక ఎవరో ఒక మేడం ఉన్నారు, ఉండాలి సార్. ఓకే. చూసారు నా కార్బన్ పేలు, కెమికల్ పేలు కూడా చేశారు. ఓకే. ఏవో ఆయింట్మెంట్ వేస్తున్నారు, మందులు వేస్తున్నారు, నేను వేసుకుంటున్నాను. ఓకే. అక్కడైతే కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ లేదు. ఇంప్రూవ్మెంట్ లేకపోగా ఇంకా ఇప్పుడు హెవీ ట్యాన్ అయ్యి ఒక 15 డేస్ బ్యాక్ కార్బన్ పీల్ చేశారు సార్. ఓకే. అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అయిపోతా ఉంది అనమాట ఫీలింగ్. ఇక్కడ క్యాట్స్ అనేది ఏంటంటే అప్పుడు ఇంకా తక్కువ ఉండేది, ఇప్పుడు ఇంకా బయటకు కనిపించేస్తున్నాయి ఎక్కువగా. మీకు అంటే అవుట్ సైడ్ వర్క్ ఏనా, మీది ఆఫీస్ వర్క్ అమ్మా? అవుట్ సైడ్ వర్కే ఉంటుంది సార్. మీకు అంటే ఎక్కువ సన్లైట్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది అయితే బాగా. ఉంటుంది సార్, ఉంటుంది. సో మీకు ప్రొటెక్షన్ అయితే తీసుకుంటున్నారా? అవును సార్, సన్ స్క్రీన్ లోషన్ అవి వాడుతున్నాను. మీకు యాక్చువల్గా ఏంటంటే అమ్మా అవినాష్, మీరు చెప్పేదాని ప్రకారం మీకు కార్బన్ పీల్ అనేది అది అసలు అంటే మంచి ట్రీట్మెంట్ కాదనేది మాత్రం నేను చెప్పను. కార్బన్ పీల్ అనేది స్కిన్ రెజినేషన్లో లేకపోతే సూపర్ఫిషియల్గా ఉండే ట్యాన్ బాగా రిమూవ్ అవుతుంది. సో ఒకవేళ మీకు పింపుల్స్ ఈ పిగ్మెంటేషన్ రెండు ఉన్నాయి కాబట్టి మీకు కార్బన్ పీల్ అనేది వర్క్ కాదు. రెండోది ప్రొఫెషనల్లీ మీరు ఏంటంటే బయట అవుట్ సైడ్ అంటే ఎక్కువ తిరిగేది ఉంటుంది కాబట్టి సన్లైట్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి మీకు కెమికల్ పీల్స్ ఇది చేసిన తర్వాత ప్రొటెక్షన్ అనేది లేకుండా ఉంటే రిపీట్ అవుతుంది. జస్ట్ ఒకవేళ మీకు అంటే ప్రొఫెషనల్లీ ఏదైతే ఉంటుందో వాళ్లకు కనుక్కొని దానికి అనుగుణంగా మనకు ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తే బాగుంటుంది. బట్ సార్ నేను మీ దగ్గరికి వస్తాను సార్, నన్ను ఎప్పుడు రమ్మంటారు? నాకైతే కొంచెం మీరు చేసుకోండి, ఎందుకంటే నా ఫేస్ మరి డర్టీగా తయారైంది సార్. ఇప్పుడు నేను సేల్స్ లో ఉండేవాడిని, కొంచెం చూడడానికి బాగుండాలనేది నా ఉద్దేశం. ఏం పర్లేదమ్మా, కానీ ఏంటంటే మీకు ఇప్పుడు ఫ్రాక్షనల్ CO2 లేజర్ అనేది ఉంది, మీరు నెట్ లో ఎక్కడైనా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో అది 5 సెట్టింగ్స్ చేసుకోవచ్చు. దాంట్లో మీకు ఏంటంటే స్కిన్ రీసర్ఫేస్ అవుతుంది, ట్యాన్ పోతుంది, మీకు స్మూత్నెస్ కూడా బాగా వస్తుందమ్మా, అదేమి ఇబ్బంది ఏం లేదు, చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ లేజర్ చేసుకున్న తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ ఈ ఫ్రాక్షనల్ కార్బన్ డైఆక్సైడ్
లేజర్ మీరు అంటే సివర్ టు లేజర్ అంటారు, అది చేసుకున్న తర్వాత మీరు ఏదైతే జాగ్రత్తలు ఉన్నాయో చెప్పింది కరెక్ట్గా పాటిస్తే మీకు రిజల్ట్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. ఒకవేళ పాటించకపోతే మాత్రం కొద్దిగా కష్టం అవుతుంది రిజల్ట్ అనేది. నన్ను ఎప్పుడు కలవమంటారు సార్? మీరు రావచ్చు అమ్మా, ఈరోజు హాఫ్ డేనే క్లినిక్ ఉంటుంది, రేపు మామూలు వర్కింగ్ టైమ్స్ ఉంటుంది క్లినిక్, ఇబ్బంది ఏం లేదు. మీకు అడ్రస్ ఐడియా ఉందా అండి? అదే మేడం, గాంధీ బొమ్మ సాయిబాబు ఇప్పుడు చూస్తున్నాను టీవీలో. అదే మనకి ఇక్కడ రెయిన్బో హాస్పిటల్ ఉంది కదా, ఇక్కడ సాయిబాబా టెంపుల్ దగ్గర. అవును మేడం, రెయిన్బో హాస్పిటల్ వెనక స్ట్రీటే. ఓకే మేడం, గూగుల్ వస్తుంది వస్తుంది. ఓకేనా? మీరు దాన్ని అసలు ఏదైనా మ్యాప్ కొద్దిగా కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి అవినాష్, ఎందుకంటే చాలా మంది పేరు చూసి మోసపోయాల్సి. బ్యాక్ కూడా ఇలానే నేను టీవీలోనే చూశాను సార్, చూసి వెళ్ళాను. బోర్డు మీద పేరంతా అదే ఉంది అనమాట. నేను లోపలికి వెళ్ళినాక వచ్చామంటే ఎవరో మేడం కలిశారు. ఓకే, అంటే ఫస్ట్ అయితే నేను కన్ఫ్యూజ్ గా వెళ్ళాను అనమాట. సరే ఇంకా వెళ్ళాను, ఓపీ తీసేస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా కంటిన్యూ చేశాను సార్. అది నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో అత్యాధునిక ఎక్సిమర్ లేజర్ ద్వారా బొల్లి, సోరియాసిస్, పేనుకొరుకుడుకు చికిత్స, MNRF ద్వారా మొటిమలు, మచ్చలు, ముఖంపై ముడతలు, పొట్టపై చారలు తొలగించబడును. బట్టతల, వెంట్రుకల సమస్యలకు PRP మరియు గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ. డాక్టర్ ఏ శ్రీనివాస్, శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు. సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179096655 9440425240. గమనిక, మాకు ఎటువంటి బ్రాంచ్లు లేవు. డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్న వారు 0861230399 కి కాల్ చేసి మాట్లాడవచ్చు. ఓకే రైట్ సార్. అలాగే ఇప్పుడు అంటే ఈ లేజర్కి ముఖ్యంగా అందరూ ఎక్కువ శాతం భయపడేది మీరు అన్నట్టు బర్న్స్ వస్తాయని చెప్పేసి, మెయిన్ అంటే ఎందుకు వస్తాయి అవి, అంటే దానివల్ల ప్రాబ్లం ఉంటుంది కదా? ఏం లేదమ్మా, ఇక్కడ మనకు ఇప్పుడు ఇంతకుముందు అవినాష్ చెప్పారు కదా, పిగ్మెంటేషన్కు వేరే లేజర్ వాడతాము, అదేవిధంగా అన్వాంటెడ్ హెయిర్కు వేరేది, పింపుల్ స్కార్స్కు వేరే, అంటే టాటూ రిమూవల్. ఒక్క సెకండ్ సార్, కాలర్ ఉన్నారు ఏమనుకోండి. కాదరు నిసా గారు నమస్తే అండి. హలో, కాదరు నిసా గారు నమస్తే. నమస్తే మేడం, నేను పోతూరు నుంచి కాల్ చేస్తున్నాను. సో మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. చెప్తా చెప్పమ్మా. హలో సార్, నమస్తే సార్. నమస్తే మా, చెప్పమ్మా. అది నాకు కదా, మీరు అది అప్పర్ లిప్ అంటారు కదా, అక్కడ హెయిర్ ఎక్కువగా వస్తుంది సార్. నేను ఇంత ముందైతే ట్రీట్మెంట్ అయితే చేయించుకున్నాను. ఓకే, కానీ ట్రీట్మెంట్ తర్వాత కూడా అది హెయిర్ గ్రోత్ మాత్రం అలానే వస్తుంది. అసలు ట్రీట్మెంట్ అంటేనే భయం తెలవైపోయింది సార్. ఇప్పుడు కొత్తగా నేను యాడ్ చూసాను టీవీలో, అదేదో డయోడ్ లేజర్ ఏదో రిమూవల్ కానీ చూసాను. దానివల్ల ఏమన్నా యూజ్ ఉంటుందేమో ఒకసారి మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. డయోడ్ లేజర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అమ్మా, మీకు బర్న్స్ అనేటి లేకుండా చేసుకోవచ్చు, అదేమి ఇబ్బంది ఏం లేదు. బట్ మీకు ఏదైతే అంటే హెయిర్ అనేది థిక్నెస్ మాత్రం తగ్గకపోతే మాత్రం డయోడ్ అనేది మీకు చాలా బాగా పనిచేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. నాకు ఫస్ట్ కంటే ఈ ట్రీట్మెంట్ తర్వాత ఇంకొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది సార్, అందువల్ల ట్రీట్మెంట్ కూడా మానేశాను నేను. మీకు అసలు అంటే లేజర్ చేశారా లేకపోతే ఎలక్ట్రాలసిస్ చేశారమ్మా? అంటే కొంతమందికి ఏంటంటే లేజర్ అని చెప్పి ఎలక్ట్రాలసిస్ చేస్తున్నారు, అది కూడా జరుగుతుంది. లైట్ వచ్చేది అంతా మొత్తం లేజర్ కాదమ్మా, అంటే అది ఏది జరిగిందో లేదో మరి తెలియదు. సరే, మీకు లేజర్ ట్రీట్మెంట్లో అయితే మాత్రం పెయిన్ అది అనేది ఉండదు, బర్న్స్ లేకుండా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఎలక్ట్రాలసిస్ చేస్తుంటారమ్మా, అంటే లేజర్ అని చెప్పి వాళ్ళకి అందుబాటులో లేకపోతే ఎలక్ట్రాలసిస్ చేస్తూ ఉంటారు. అదే సార్, అందువల్ల అసలు ట్రీట్మెంట్ వెళ్ళాలంటేనే అటువంటి ఇబ్బంది మానేశాను. అది టీవీలో చూసాను, అది ఏదో అడ్వాన్స్ డయోడ్ లేజర్ ఏదో అన్వాంటెడ్ హెయిర్ కి హెయిర్ రిమూవల్ అని, అందువల్ల ఒకసారి తెలుసుకుందాం అనుకుంటున్నాను.
అది డయట్ లేజర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఒకసారి మీ ఫైల్ తీసుకొని రండి ఒకసారి, నేను చేస్తాను. ఎన్ని సిట్టింగ్స్ పడుతున్నాయి? ఒక 5 సిట్టింగ్స్ సరిపోతాయమ్మా మీకు. 5 to 7 సిట్టింగ్స్ సరిపోతాయి. ఇంతకు ముందు అయితే 10 సిట్టింగ్స్ అలా పట్టేది, ఇప్పుడు 5 సిట్టింగ్స్ సరిపోతుంది. కొద్దిగా అడ్వాన్స్డ్ లేజర్ కాబట్టి నేను ఫైల్ కంపల్సరీ తీసుకురావాలా సార్? మీ దగ్గర ఉంటే తీసుకురండి, లేకపోయినా పర్లేదమ్మా, ఏమి ఇబ్బంది ఏం లేదు. సరేనా? కాదురు నిసా గారు, అడ్రస్ వచ్చేసి మనకి ఇక్కడ సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది కదా, అక్కడే రెయిన్బో హాస్పిటల్ ఉంటుంది, రెయిన్బో హాస్పిటల్ కి వెనక వీధి. ఓకేనా? మీకు అక్కడ హాస్పిటల్ ది ఆరో మార్క్ ఉంటుంది, కన్ఫ్యూజ్ ఏం అవరు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. బర్న్స్ గురించి చెప్తున్నారు. సో ఇక్కడ మనకు లేజర్ పాస్ అయ్యేటప్పుడు లేజర్ టిప్ ఉంటుంది. ఆ లేజర్ టిప్ అనేది మనకు మెయిన్, దాంట్లో ఉన్న టెంపరేచర్. సో ఇక్కడ లేజర్ పాస్ చేసేటప్పుడు అది ఎలాగో హీట్ ఉంటుంది. పాస్ అయ్యేటప్పుడు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్లో మనకి ఈ ప్రోబ్ అనేది కూల్ చేస్తుంది. కూల్ చేసినప్పుడు చర్మం పైన ఎప్పుడైతే ఆ ప్రోబ్ పెడతామో ఆ సర్ఫేస్ మొత్తం కూల్ అవుతుంది. కూల్ అవ్వడం వల్ల మనకు ఏంటంటే లేజర్ పాస్ అయ్యేటప్పుడు ఎటువంటి పెయిన్ ఉండదు. ఒక్కసారి లేజర్ పాస్ అయిన తర్వాత లోపల ఉన్న మెలనిన్ అనేది దాన్ని లాక్కోవడం వల్ల లోపల ఉన్న సెల్స్ అన్ని డెస్ట్రాయ్ అవుతాయి. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్లో లేజర్ పాస్ అయ్యేటప్పుడు ఒకవేళ మనకు చర్మం కానీ కూలింగ్ ఎఫెక్ట్ అనేది లేకుండా ఉంటే బర్న్స్ అనేది కామన్గా అవుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్, ఇప్పుడు ఈ లేజర్స్లో ఇప్పుడు ఆల్రెడీ ఒక పర్సన్ అడిగి ఉన్నారు కదా, మా దగ్గర ఇప్పుడు ఏదైతే మేము యూజ్ చేస్తున్నామో ఇంతకు ముందు ఉండే పాత లేజర్స్లో టిప్ అనేది మనకు -4 degrees అలా ఉండేది, కూలింగ్ ఉండేది కానీ అంత ఉండేది కాదు. ఇప్పుడు ఉండేది మాత్రం ప్రోబ్ మీకు -4 నుంచి -10 వరకు కూడా ఉంటుంది, మీకు ఈ బర్న్స్ అనేది లేదు. కానీ ముఖ్యంగా లేజర్ మిషన్స్ వాడేటప్పుడు ఏమవుతుందంటే బయట చాలామంది మనకు అది ఎవరైనా కావచ్చు, మనకు అసిస్టెంట్లు కానీ దానిపైన ఒక అవగాహన లేకుండా ట్రీట్మెంట్ చేసినప్పుడు కానీ ఎనర్జీ లెవెల్స్ విపరీతంగా పెట్టినప్పుడు కానీ బర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ లేజర్ పాస్ అయ్యేటప్పుడు ఎప్పుడైతే ఎనర్జీ అనేది హెవీగా ఇస్తామో అప్పుడు వాళ్ళు విపరీతమైన పెయిన్ అనేది ఉంటుంది, వాళ్ళు టాలరేట్ చేసుకోలేరు. కొంతమంది ఏంటంటే ఈ లేజర్ అనేది పనిచేయనప్పుడు ఎలక్ట్రాలసిస్ నీడిల్ వేసి లైట్గా అది ఎలాగో స్పార్క్ వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే మేము స్పెక్స్ పెట్టేస్తామో వాళ్ళకి లేజర్ చేస్తున్నారా లేకపోతే ఇంకోటి అనేది తెలియదు. మొత్తానికి హెయిర్ అయితే తీస్తున్నాం, పెయిన్ ఉందా లేకపోతే లేదా అనేది తెలుస్తుంది. కంప్లీట్గా ఇది ఒక నమ్మకం, ట్రస్ట్ పైన జరుగుతుంది కానీ ఇంకేం లేదు. ఎవరైతే మీరు ఎంచుకున్న పర్సన్ అనేది వాళ్ళ అసలు ఏంటి చేయగలరా లేదా అనేది డెసిషన్ తీసుకోవాల్సిన బాధ్యత మీకుంటుంది. ఒక సెంటర్కి వెళ్ళాను సార్, 40,000 to 50,000 కట్టాము సార్, మాకు ఫుల్ బాడీ చేస్తామన్నారు, బట్ అక్కడ కూడా డాక్టర్స్ చేస్తున్నారు అనేసి చెప్పడం చాలా ఈజీ. ఎక్కడున్నా డాక్టర్స్ చేస్తారు, బోర్డు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అక్కడ డాక్టర్ చేస్తున్నాడు లేదని చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం క్లయింట్స్కే ఉంటుంది. బట్ ఇక్కడ డబ్బులతో కొంతవరకు మాత్రమే మిషన్లు కొనుక్కోవచ్చు కానీ బట్ ట్రీట్మెంట్ మాత్రం జరగదు. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్, రైట్. బిందు నాయుడు గారు లైన్లో ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. ఇందు నాయుడు గారు నమస్తే అండి. హలో, ఇందు నాయుడు గారు. హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. ఇందు గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తేమ్మా, చెప్పండి. అది నా బుగ్గ పైన అటు ఇటు చిన్న చిన్నవి పింపుల్స్ ఇవి వచ్చినాయి, ఇవి పులిపుర్లు. ఓకే. అవి చాలా చిన్నవి, 3 years నుంచి ఉన్నాయి, అవి పెద్దవి అవ్వట్లేదు. ఓకే. అవి ఎలా పోవాలి? దీనికి లేజర్ చేసుకోవచ్చు అమ్మా. చిన్నది అంటే 1 mm నుంచి 1.2 mm అంత చిన్నది ఉన్నా కూడా లేజర్ త్రోటి తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చాలా మంది అనుకునేది ఏంటంటే ఈ చిన్నవి చేయడం వల్ల మనకు స్కిన్ ఏమన్నా డ్యామేజ్ అవుతుంది అనేసి అనుకుంటారు. అవి పెద్దవైనంత వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఏదైనా వాట్స్ అనేటి పులిపిర్లు అనేటివి పెద్దవైన తర్వాత స్కార్ చేసిన తర్వాత చిన్న గాయం అవుతుంది, గాయం తర్వాత చిన్న స్కార్ అయినా పడుతుంది. బట్
ఎప్పుడైతే ఈ వార్డ్స్ కానీ అవి ఫేస్ పైన కావచ్చు మెడపైన కావచ్చు చిన్నవిగా ఉన్నప్పుడు తీసుకుంటే మీకు మచ్చ కూడా పడకుండా లేజర్ ట్రీట్మెంట్ అయితే చేయొచ్చమ్మా. అందుకనే సార్ చాలా చిన్నవి, చాలా చిన్నవైనా మీకు అవి ఎంత సంఖ్యలో ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఒక సెట్టింగ్ లో 50 to 100 అయినా తీసేస్తాం, ఇబ్బంది ఏం లేదమ్మా. సరేనా, క్లినిక్ లో చేస్తారా? చేస్తున్నామమ్మా, దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. సరేనా, రైట్ మా రైట్ ఇందు గారు, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్, ఇప్పుడు అంటే చాలా మంది ఇప్పుడు కాలర్స్ మనం చూస్తే వాళ్ళు అంటే ఒకటి అనుకొని వెళ్తే ఇంకోటి జరిగిందనే చెప్తున్నారు. సో అసలు ముఖ్యంగా ఈ లేజర్ ట్రీట్మెంట్ తీసుకునే ముందు పేషెంట్కి అంటే క్లయింట్కి మినిమం అవగాహన ఏముండాలంటారు? క్వశ్చన్ చాలా సింపులే కానీ ఆన్సర్ మాత్రం చాలా పెద్దది. ఇక్కడ అవగాహన కంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక సింపుల్ ఒక వాళ్ళకు ఒక ప్యాషన్ బాగుండాలనేది. ఇప్పుడు కలర్ ఒక ప్యాషన్, అన్వాంటెడ్ హెయిర్ ఉండకూడదు వాళ్ళకి. బాడీ పైన చిన్న వెంట్రుకలు కూడా ఉన్నా కూడా నచ్చదు కొంతమంది ఫేస్ పైన. అంటే వెంట్రుకలు పెట్టుకొని తిరగమని కాదు, బట్ ఆ వెంట్రుకలు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు అంటే వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది. అలాగే పింపుల్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ హెయిర్ కానీ ఇవన్నీ, ఇది కొంతమందికి ఆ ఇంట్రెస్ట్ వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక డాక్టర్ చదువుకున్న డాక్టర్, దాని గురించి బాగా అవగాహన తెలిసిన డాక్టర్, ఒక సింపుల్ ఒక స్పాలిక్ అని లేకపోతే కాస్మెటాలజీ క్లినిక్లోకి వెళ్ళారు, ఇక్కడ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత డెర్మటాలజిస్ట్ ఏం చెప్తాడంటే, అమ్మ మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది, మీకు హెయిర్కు కండిషనర్ రాయిస్తాను, లేకపోతే డాండ్రఫ్ క్లియర్ కావడానికి మెడిసిన్స్ ఇస్తాను అని చెప్తాడు, లేకపోతే బ్లడ్ టెస్ట్ చేయిస్తాడు. కానీ ఈ డాక్టర్ వచ్చి ఆ క్లీనింగ్ పద్ధతులు పాటించడు. ఇప్పుడు రెండో అంటే ఒక కాయిన్కు మనకు ఏదైతే కనిపిస్తుందో అది చూసాం, సెకండ్ వైపు బిహైండ్ స్క్రీన్ ఉంటుంది. ఎప్పుడైతే డాండ్రఫ్ బాగా ఫుల్గా ఉంటుందో దాన్ని బాగా గోకి తలస్నానం చేయించి నీట్గా పంపించి దానిపైన లైట్ లేజర్ ట్రీట్మెంట్ అని లైట్ పాస్ చేస్తున్నప్పుడు ఫ్రెష్గా బాగుంటుంది, చాలా బాగుంటుంది. బట్ ఆ ట్రీట్మెంట్ వచ్చి డాక్టర్ చేయలేడు కదా, తన స్థాయి అనేది ట్రీట్మెంట్ ఇవ్వడం వరకే డాక్టర్ స్థాయి. బట్ ఇక్కడ వచ్చేసరికే ఈ వాషింగ్లు లేకపోతే ఇది అంటే మీకు స్క్రబ్ చేయడాలి చేయలేదు. సో దానివల్ల ఏంటంటే ఒక పర్సన్ ఏదైతే కోరుకుంటున్నాడో అది డాక్టర్స్ దగ్గర దొరకదు. దొరకనప్పుడు ఇంకా ఆల్టర్నేట్ అనేది వెతుక్కుంటాడు. బట్ ఈ ఆల్టర్నేట్ వెతుక్కోవడంలో తనకు తను ఏమవుతాడంటే వెళ్తాడు అక్కడ కొద్దిగా పని చేయలేదు ఇంకొకరు అంటే ఇక్కడ ఒకసారి డాక్టర్ ఒకసారి ఇలా వెళ్తూ ఉంటాడు. సో చివరికి వచ్చేసరికి మనకు ఏ స్టేజ్లోకి వస్తాడంటే ఇది ఎలాగ పోయేది లేదు ఏం లేదు అంతా వచ్చి డాక్టర్స్ అకౌంట్లోకి వచ్చేస్తుంది. అంటే మేము ట్రీట్ అంటే అక్కడ పోయినా వాళ్ళు యాడ్ చేసి పోయారు అనుకోండి, మేము అక్కడ పోయినా ట్రీట్మెంట్ తీసుకున్నాం, మీ దగ్గర ట్రీట్మెంట్ ఇంకా ఏముంది సార్ మీరు అంటే ఇక్కడ మేము లేజర్ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అనే మాటలు మాత్రం చెప్పలేము, ఓన్లీ ట్రీట్మెంట్ మాత్రం ఇవ్వగలం. ఇప్పుడు ఒక అన్వాంటెడ్ హెయిర్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు, మీకు ఇదివరకే చెప్పాను వైట్ హెయిర్కు మేము ట్రీట్మెంట్ చేయలేమని చెప్తాం, అమ్మ ఇది ఆల్టర్నేట్ ఇలా ఉంటుంది, బట్ అక్కడ నచ్చదు. ఎందుకంటే మీరు లేజర్ చేస్తాము అన్వాంటెడ్ హెయిర్, ఈ అన్వాంటెడ్ తెల్ల వెంట్రుకల నల్ల వెంట్రుకల అనేది చెప్పలేం కదా, అది పేషెంట్ అంటిల్ అన్లెస్ అనేది చూసినప్పుడు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అన్వాంటెడ్ హెయిర్లో అసలు వాళ్ళకు చూడడానికి మాత్రం కంప్లీట్ బ్లాకే ఉంటుంది హెయిర్, కానీ ట్రీట్మెంట్ రెస్పాండ్ కాదు. సో ఒక హెయిర్ అనేది తీసుకున్నప్పుడు ఆ హెయిర్ లోపల మెలనిన్ ఉందా లేదా అనేది మాత్రం, అంటే లోపల షీట్ అంటారు దాని లోపల ఒకవేళ ఆ పొటెన్షియాలిటీ అనేది లేకుండా ఉంటే మీకు ట్రీట్మెంట్ రెస్పాండ్ కాదు. లేదా ఇప్పుడు మీరు లేజర్ ట్రీట్మెంట్ మేము స్టార్ట్ చేస్తాము, స్టార్ట్ చేయడానికి ముందు వాళ్ళు ప్లక్ అని లేదా తీసుకుంటే ప్రీమెచ్యూర్ సెల్స్ ఉంటాయి, అప్పుడు కూడా లేజర్ పనిచేయదు. ఇదంతా మా అకౌంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. రైట్ సార్, శిరీష గారు లైన్ లో ఉన్నారు. శిరీష గారు నమస్తే అండి. హలో హలో శిరీష గారు నమస్తే. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. కావల్ నుంచా అండి మీరు? రైట్ చెప్పండి చెప్పండి. మా శిరీష చెప్పండి అమ్మా. నాకు పిసిఓడి ప్రాబ్లం ఉంది సార్. ఓకే. పిసిఓడి ప్రాబ్లం వల్ల గడ్డం కింద ఎరకాల ఈపు పైన అన్వాంటెడ్ హెయిర్ మరీ చాలా అసహ్యంగా ఉంటుంది సార్. ఓకేమ్మా, మీరు ఎంతవరకు చదివారమ్మా? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివాను సార్. ఓకేమ్మా, మీరు పిసిఓడికి ట్రీట్మెంట్ తీసుకున్నారా ఆల్రెడీ?
తీసుకుంటున్నాను సార్, తీసుకొని ఇప్పుడు నాకు ఒక 10 ఇయర్స్ పాప ఉందని ఇప్పుడు ఆపేసాను సార్. ఓకే, ఫస్ట్ ఈ ఒక 8 ఇయర్స్ నుంచి వస్తున్నాయి గడ్డం కింద. ఓకే, కొంచెం కొంచెం ఉంటే నేను ఒకసారి షేవ్ లాగా చేశాను సార్. ఓకే, ఇంకా అప్పటి నుంచి ఎక్కువ అయిపోయాయి. ఈ మధ్య ఒక 2-3 ఇయర్స్ నుంచి వెనకాల వీపు పైన వస్తున్నాయి సార్. మా శిరీష, దీనికైతే అంటే మా క్లినిక్లో వేరే వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు, మీకు డయట్ లేజర్ అనేది చేస్తున్నాం. దీన్ని ట్రిపుల్ వేవ్ డయట్ లేజర్ అంటారు. సో సిట్టింగ్స్ వచ్చి ఒకవేళ మీరు బాగా ఫెయిర్గా ఉంటే ఒక 5-6 సిట్టింగ్ లోపల పోతుంది. ఒకవేళ కాంప్లెక్షన్ కానీ కొద్దిగా డార్క్ ఉంటే మ్యాక్సిమం 7 సిట్టింగ్స్ పడుతుంది. సో పోతాయమ్మా. మీరు ఏమనుకోవద్దమ్మా, కాస్ట్ అయితే మీ హెయిర్ ప్యాటర్న్ చూసిన తర్వాత అయితే నేను చెప్పగలను. సరేనా, మీకు ఏంటంటే కాస్ట్ గురించి మీకు ఇక్కడికి సిటీస్కు అనేది చాలా వ్యత్యాసం ఉంటుంది. మీకు తక్కువలోనే మీకు అందుబాటులోనే చేస్తాం, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ మా శిరీష, మీరు రాగలిగితే ఫైల్స్ మీ దగ్గర ఏముంటే అది తీసుకొని రాగలిగితే ఇబ్బంది ఏం లేదు. మీకు పిసిఓడి ఫైల్ ఉంటే చాలు, మళ్ళీ నేను అన్నెసరిగా బ్లడ్ టెస్ట్ ఏది చేయించకుండా దాని అదే సరిపోతుంది. ఏదైనా మెడిసిన్ సజెస్ట్ చేసి మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలా లేకపోతే లేదా అనేది చెప్తాను చూసిన తర్వాత. ఓకే, మీకు ఇక్కడ ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో ఇంకొకటి, ఈ షేవింగ్ చేసుకున్న దాని వల్ల నాకు హెయిర్ పెరిగింది అనేది చెప్తున్నారు. అలాంటి అపోహ ఏం పెట్టుకోవాలి? ముందు కొంచెం కొంచెం ఉంది సార్ అక్కడక్కడ. ఓకే, ఇప్పుడు షేవ్ చేయడం వల్ల ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. ఏమి ఇబ్బంది ఏం లేదమ్మా, మీరు ఎప్పుడైన రండి, హెయిర్ ప్యాటర్న్ చూసుకుంటాను, హెయిర్ ఎలా ఉందో థిక్నెస్ అది చూసుకొని మీకు సిట్టింగ్స్ కానీ అన్ని ఒక క్లారిటీ ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఏదైతే సజెస్ట్ చేస్తామో అది చేసుకోగలిగితే మీకు 100% రిజల్ట్ బాగుంటుంది. ఒకవేళ చాలా మందిలో ఏంటంటే ఇప్పుడు ఏదైతే ట్రీట్మెంట్ రెస్పాండ్ అయ్యి కొంతమందిలో ఏంటంటే మళ్ళీ వస్తాయా లేకపోతే లేదా అనేది చాలా అనుమానం ఉంటుంది. సో ఈ ఏదైతే రెస్పాండ్ అయిందో అది మనం ఎప్పటివరకైతే మెయింటైన్ చేసుకుంటూ ఉంటామో ఇబ్బంది ఏమి ఉండదు. బట్ పూర్తిగా వెళ్ళిపోతాయి కదా సార్, ఇంకా మళ్ళీ రావు కదా సార్? మళ్ళీ రావం, అదే చెప్తూ ఉండేదమ్మా. ఇప్పుడు శిరీష బాగా టెన్షన్ పడుతున్నట్టున్నారు, టెన్షన్ పడద్దండి, అంత ఏం లేదమ్మా. సరేనా, మీకు శిరీష గారు సిట్టింగ్స్ కానీ అమౌంట్ కానీ మీకు వచ్చి చూసిన తర్వాత అంటే చూపించుకున్న తర్వాత నేను చెప్తానమ్మా, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఓకే, హాస్పిటల్ వచ్చేసి మనకి సండే మార్కెట్ రెయిన్బో హాస్పిటల్ వెనక వీధి. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. గత 15 సంవత్సరాలుగా మన సింహపురి వాసులకు అత్యాధునిక చర్మ వైద్యాన్ని పరిచయం చేసిన డాక్టర్ శ్రీనివాస్ ఆరూరు గారు ఇప్పుడు అత్యాధునిక చర్మ సంబంధిత లేజర్ ద్వారా చర్మ వ్యాధులు, వెంట్రుకల సమస్యలకు చికిత్స చేయుచున్నారు. మా ప్రత్యేకతలు మైక్రో నీడిలింగ్, ఫ్రాక్షనల్ CO2 లేజర్ ద్వారా ముఖంపై మచ్చలు, ముడతలు, గుంటలకు చికిత్స, PRP స్టెమ్ సెల్ థెరపీ, మీసోథెరపీ ద్వారా బట్టతలకు, వెంట్రుకలు రాలకుండా అరికట్టుటకు చికిత్స, ముఖముపై మొటిమలు, మంగు మచ్చలు లేజర్ పీల్ ద్వారా చికిత్స, పుట్టు మచ్చలు, టాటూస్ ను Q-Switch ND-YAG లేజర్ ద్వారా తొలగించుట, RFC ద్వారా ముఖముపై మొటిమలు, పురిపిల్లకు చికిత్స, మరియు కలర్ ఇంప్రూవ్మెంట్ కు ఫేస్ లిఫ్ట్, హెయిర్ అనాలిసిస్ ఆధునాతన పద్ధతుల ద్వారా చికిత్స చేయబడును. సంప్రదించండి శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, సండే మార్కెట్ సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, గాంధీనగర్, నెల్లూరు. డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్న వారు 0861-230-3999 కాల్ చేయండి. రైట్ సార్, కోర్ట్ నుంచి హేమంత్ గారు లైన్ లో ఉన్నారు. హేమంత్ గారు నమస్తే అండి. హలో, హలో, హేమంత్ చెప్పమ్మా. డాక్టర్ నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి హేమంత్ గారు. నా కంటికి పై రెప్ప మీద పులుపులు ఉన్నాయి సార్ రెండు. ఓకే, దాన్ని ఎట్లా తీస్తారా ఏంటి అని తెలుసు? లేజర్ ద్వారా తీస్తాం సార్, అదేమి ఇబ్బంది లేదు. లేజర్ కంటి దగ్గర లేజర్ భయం అంటే వాళ్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కార్టరీ అనేది ఉంది, దాని ద్వారా అయినా తీసుకోవచ్చు, అదేమి ఇబ్బంది ఏం లేదు సార్. ఒక 10 మినిట్స్ ప్రొసీజర్, 10 మినిట్స్ అయిపోతుంది. కంటికి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు సార్. ఇబ్బంది మీకు మీరు జస్ట్ ఏం లేదు, తలకు ఆయిల్ లేకుండా నీట్గా తలస్నానం చేసేసి రండి,
సో ఫేస్ కు కాస్మెటిక్స్ వాడకుండా ఒక 10 మినిట్స్ లో రేపు వర్కింగ్ డే ఎప్పుడైనా రావచ్చు, దానికి ఏం స్పెషల్ అపాయింట్మెంట్ కూడా అక్కర్లేదు. ఫుల్ ఫేస్ ఉన్నప్పుడు కొద్దిగా దానికి టైం పడుతుంది, అయ్యే తీసేసుకోవచ్చు సార్, ఏమి ఇబ్బంది లేదు. మీకు రెండు ఒకటి రెండు అంటే 1000 మించి చార్జ్ చేయలేం కదా సార్, ఏమి మాక్సిమం అది సరే. ఆ రెండు కాదా లెన్స్ వేసి చూసినప్పుడు ఇంకొక రెండు ఉన్నా తీద్దాం లేండి, ఏమి ఇబ్బంది లేదు. సరే సార్, రైట్ సార్, ఓకే హేమంత్ గారు, థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు చాలా మంది సార్ కి వేరే బ్రాంచ్ ఉందా అని చెప్పేసి అందరికి డౌట్ వస్తుంది. సార్ కి ఎటువంటి బ్రాంచ్ లేవు, సో మెయిన్ బ్రాంచ్ ఒకటే ఒక బ్రాంచ్ వచ్చేసి మనకి ఇక్కడ సండే మార్కెట్ సాయిబాబా టెంపుల్ రెయిన్బో హాస్పిటల్ వెనక స్ట్రీట్ లో మనకి ఒక్కటే ఒక హాస్పిటల్ అన్నమాట, శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్. ఏ ఇతర బ్రాంచ్లు మన నెల్లూరులో కానీ ఇతర ప్లేసెస్ లో కానీ లేవు, ఇది మెయిన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. అంటే ఇంత కాలర్ అడిగినట్టు కూడా అంటే ఇంకెక్కడా లేదు. ఒక ప్లాస్టిక్ సర్జన్ గారు ట్రీట్ అక్కడ పెట్టున్నారు, బట్ ఇది స్పాస్ ఎలా పోటీ పడుతున్నారు, ప్లాస్టిక్ సర్జరీ కాస్మెటిక్ సర్జరీ రెండు ఈక్వల్ గానే ఉంటాయి, బట్ అక్కడ అన్యూషువల్ గా ఏదన్నా ట్రీట్మెంట్ జరుగుతా ఉన్నాయో నాకు తెలియదు మరి. బట్ మేమైతే ప్లాస్టిక్ సర్జరీ చేయలేదు, కాస్మెటిక్ సర్జరీస్ మాత్రం స్కిన్ కి సంబంధించి చేస్తాము. ఎక్కడ తెలియని కన్ఫ్యూజన్, అంటే పేర్లు ఒకటే ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎలాగో, ఆయన డెర్మటాలజిస్ట్ కాదు కాబట్టి ఇబ్బంది లేదు. డెర్మటాలజిస్ట్ అయితే కంపల్సరీ ఇబ్బంది ఇంకా కొద్దిగా ఉండేది. ఓకే సార్, భరత్ లైన్ లో ఉన్నారు. భరత్ గారు నమస్తే అండి. హలో భరత్ గారు, నమస్తే. నమస్తే, మీరు టీవీకి దగ్గరలో ఉన్నట్టున్నారు, కొంచెం దూరంగా వచ్చేసి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. హలో భరత్, భరత్ చెప్పమ్మా. సార్ నాకు మామూలుగా హెయిర్ ఫాల్ ఎక్కువ వస్తుంది. మీ ఏజ్ ఎంత భరత్? హెయిర్ ఫాల్ ఎక్కువ సార్, వైల్ బాతింగ్ అప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువ వస్తుంది. ఓకే, మీ వయసు ఎంత అండి? 30 సార్, 29 బాయ్. ఓకే, ఎవరికైనా చూపించారా ఇంతవరకు? నాకు నార్మల్ గా న్యూరో ప్రాబ్లమ్, కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్. ఓకే, టాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నారా దానికి? మెడిసిన్స్ వచ్చి 5 మెడిసిన్స్ దాకా వాడతాను. సరే సరే, ఓకే. లైక్ మీకు ఏంటంటే న్యూరల్ ప్రాబ్లం ఉంది కాబట్టి మెడికేషన్ అనేది మీకు ఏదైనా కొద్దిగా సేఫ్ సైడ్ ఉండే మెడికేషన్ తీసుకుంటూ ఏదైనా విటమిన్ డెఫిషిట్ ఏమైనా ఉందేమో చూసుకొని మీకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అండి. లేదా ఒకవేళ పిఆర్పి అయినా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు మీకు. పిఆర్పి హెయిర్ ప్లాంటేషన్? హెయిర్ ప్లాంటేషన్ కాదండి, హెయిర్ ప్లాంటేషన్ వరకు అవసరం లేదు మీకు. హెయిర్ కొద్దిగా పలచబడితే హెయిర్ ప్లాంటేషన్ మాత్రం అవసరం లేదు. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అనేది మీ బ్లడ్ తీసుకొని కలెక్ట్ చేసుకొని దాని నుంచి ప్లేట్లెట్స్ని సపరేట్ చేసి ఇంజెక్ట్ చేసే పద్ధతే పిఆర్పి ట్రీట్మెంట్ అంటారు. సో అది చేసుకోవచ్చు, రీగ్రోత్ కూడా బాగుంటుంది, మీకు ఇబ్బంది ఏముండదు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. అది కాకుండా ఉంటే ఒకవేళ మీకు సింపుల్గా అంటే హెయిర్ ఫాల్ తగ్గడానికి మీసోథెరపీ అనేది ఉంది, ఆ ట్రీట్మెంట్ అయినా చేసుకోవచ్చు అండి. ఇవి ఏమీ వద్దనుకుంటే జస్ట్ మెడిసిన్స్ తోటైనా ఇంటి దగ్గర మీకు మెయింటైన్ చేసుకోవచ్చు. ఒక్కసారి హెయిర్ పొజిషన్ ఎలా ఉందో చూసుకొని మీకు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం అనమాట. బెస్ట్ షాంపూ అండ్ కండిషనర్ ఏమైనా ఉంటాయా దీనికి? అన్ని బెస్ట్ అమ్మా, ఏ రాయినా ఒకటే కొట్టుకోవడానికి పర్లేదు, డస్ట్ తీయడానికి, మార్కెటింగ్ చేసుకోవడానికి ఏదైనా పనికి వస్తుంది. దాంట్లో కలర్ కానీ లేకపోతే ఇది ఇది దానికి పనిచేస్తుంది అనేది అంతా ఉండేది, ఉన్న చెత్త చెదారాన్ని క్లీన్ చేయడానికి తప్ప ఇంకేది లేదు. దాంతోపాటు కండిషనర్, ఏ కండిషనర్ అని మీరు వాడుకోండి, ఇబ్బంది లేదు. కెరటిన్ బేస్ షాంపూలు, అది డాక్టర్ చేత రాయబడింది అయినా పర్లేదు, లేకపోతే బయట వాడుకున్నా పర్లేదు. ఇప్పుడు మేమంటే ఇప్పుడు ఒకవేళ హెయిర్ రీగ్రోత్ కానీ లేకపోతే ఏదైనా ఎగ్జామిన్ చేసిన తర్వాత మీకు హెయిర్ టెక్స్చర్ ఎలా ఉంది ఏంటి అనేది చూసి దాన్ని బేస్ చేసుకొని మీకు ట్రీట్మెంట్తో పాటు షాంపూ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా మీరు బయట మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా ది బెస్ట్ మీరు మాటిమాటికి చేంజ్ చేయాల్సిన పని లేదు. సో వాడు బ్రాండ్ వాల్యూని పెంచుకోవడానికి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవడం, ఇది దానికి పనిచేస్తుంది దీనికి పనిచేస్తుంది అనేసి చెప్తూ ఉంటారు. బట్ ఏ షాంపూ అయినా ఒక షాంపూ సెట్ అయిన తర్వాత
వీలైనంత వరకు అదే షాంపూను కంటిన్యూ చేయడానికి మీరు చూడండి. ఒకసారి లాగి హెయిర్ వాడాను ఫార్మా సార్, ఒక మీరు మీకు ఇబ్బంది ఏం లేదు సార్ వాడుకోవచ్చు. లాగి హెయిర్ షాంపూ వాడితే మొత్తం హెయిర్ అంతా ఊడిపోతా ఉంది, అది ఫార్మసిటికల్ గా ఇబ్బంది ఏం లేదు సార్, వాడచ్చు సార్, మీరు ఇబ్బంది ఏం లేదు సరేనా సార్, మీరు వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు సరేనా. మీరు ఒకసారి రండి, అంటే మనకు షాంపూలతో ఏది హెయిర్ కొత్తగా హెయిర్ రావడం ఏది ఉండదు. క్యాఫిన్ బేస్డ్ షాంపూ లేకపోతే నికోటిన్ బేస్డ్ షాంపూలు ఉన్నాయి, అవి వాడుకొని చూడండి. వాటితో కొద్దిగా మీకు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది, మార్కెట్లో దొరికేదైనా పర్లేదు సరే. రైట్ భరత్ గారు, మీరు ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. ఓకే, ఎస్ వన్ మోర్ కాలర్ సార్. ఓకే ఓకే, కాల్ కట్ అయింది. ఓకే సార్, సార్ అలాగే ఇప్పుడు అంటే స్కార్స్ ఇవన్నీ కూడా అంటే ఏదన్నా యాక్సిడెంట్స్ అయినప్పుడు ఇలా ఎక్కువ శాతం ఫేస్ మీద స్కార్స్ ఉంటే చాలా ఇబ్బంది పడుతూ ఇలా ఉంటారు, సో స్కార్స్ కి ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంది? మీకు ఇక్కడ స్కార్స్ లో రెండు రకాలు ఉంటాయమ్మా, అంటే చర్మం పైన ఉబ్బుగా ఉన్నది దాన్ని హైపర్ట్రోఫిక్ స్కార్స్ లేకపోతే కిలాయిడ్ స్కార్స్ అంటారు, కిలాయిడ్స్ అంటారు. ఇంకోటి అట్రోపిక్ స్కార్స్ అంటే గుంతలు పడిపోయి చర్మం పల్చగా ఉండేటప్పుడు. వీటికి రెండిటికి కూడా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. బట్ హైపర్ట్రోఫిక్ స్కార్స్ అనేది చర్మం నుంచి పైన ఉబ్బు ఉన్నప్పుడు ఏదైతే మనం లేజర్ ట్రీట్మెంట్ అనేది చేస్తామో అది స్కిన్ మల్టిప్లై కాకుండా మీకు ఆయింట్మెంట్స్ కానీ మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ ఇస్తూ లేజర్ ట్రీట్మెంట్ చేస్తాము. మ్యాక్సిమం 3-5 సిట్టింగ్స్ జరుగుతాయి. దీంట్లో ఫ్రాక్షనల్ CO2 లేజర్ అనేది అందుబాటులో ఉంది, మా క్లినిక్లో అందుబాటులో ఉంది. సో దీంతో ఒక 3-5 సిట్టింగ్స్ లోపల మీకు క్లియర్ అవుతుంది. కానీ ఈ హైపర్ట్రోఫిక్ స్కార్ మేబీ పడినప్పుడు కావచ్చు, సర్జరీ కావచ్చు, లేకపోతే కొంతమందికి గుల్లలు వచ్చి అవి అలాగే స్కార్ ఫామ్ అవుతుంది, అలా కావచ్చు. అయినప్పుడు మనకు కుట్లు వేసిన తర్వాత ఉబ్బు అవుతుంది. వీటికన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది. ఫేస్ పెయిన్ అయినప్పుడు మనకేంటంటే ఇంటెన్సిటీ కానీ లేకపోతే ఎక్కువ స్ట్రెంగ్త్ ఇవ్వకుండా నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అనేవి పెరిగినా కూడా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పోతుంది. కొంతమందికి సలిపిరి అది వస్తుంది, సలిపిరి అంటారు మామూలుగా. సో ఇది వచ్చినప్పుడు కూడా మీకు ఫేస్ పైన గుంతలు పడిపోయి చాలా అసహ్యంగా ఉంటుంది. అదే కాకుండా మొటాలు, వీటిని కూడా ఫ్రాక్షనలైజర్ ద్వారా ట్రీట్ చేస్తుంది. బట్ విధానం వచ్చేసరికి ఒకటి మల్టిప్లై అంటే చర్మం కొద్దిగా మన్నమైంది తగ్గిస్తుంది. రెండోది ఏంటంటే వీటిలో ఉన్న ఇంకొక పద్ధతి ఏంటంటే మనం ఎప్పుడైతే లేజర్ను పాస్ చేస్తామో, పాస్ చేసిన తర్వాత చర్మం లోపల అంటే డెర్మిస్లో ఉండే కొల్లాజిన్ కానీ ఎలాస్టిన్ ఫైబర్స్ అనేటి స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేయడం ద్వారా కొత్త కణాలు వృద్ధి అయ్యి చర్మం కొద్దిగా పైకి లిఫ్ట్ అవుతుంది. సో ఫ్రాక్షనల్ లేజర్తో మనకు మందమైన చర్మాన్ని తగ్గించవచ్చు, లేదా పలచబడిన స్కార్స్నైనా రిమూవ్ చేయొచ్చు, ఇబ్బంది. దీంతో పాటు ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్ కానీ లేకపోతే కిలాక్షన్ కూడా మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే రైట్ సార్, శశికళ గారు లైన్ లో ఉన్నారు. శశికళ గారు నమస్తే అండి. హలో శశికళ గారు. నమస్తే అండి. మీరు టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించేసి మీరు ఏవైతే మీ సమస్య బయటకు వచ్చేసేయండి. మీరు బయటకు వచ్చేసి మీ సమస్య ఏదైతే ఉందో అది డాక్టర్ గారికి తెలియజేయండి. హలో శశికళ గారు చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. అదే జుట్టు ఉపరితలం ఊడిపోతున్నారండి. మీరు జాబ్ ఏమైనా చేస్తారండి? థైరాయిడ్ కానీ లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? నాకేం లేదు సార్, ప్రాబ్లం ఏం లేదు. నాకు షుగర్ బీపీ అవన్నీ ఏం లేవు. ఓకే, ఏం లేదమ్మా, మీరు రాగలిగితే ఒకసారి ఎగ్జామిన్ చేస్తాము. విటమిన్ డెఫిషియెంట్ ఏదన్నా అంటే మీకు ఓల్డ్ ఏజ్ అనేది పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కొద్దిగా హార్మోన్ అనేది డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది, హార్మోన్ డిస్టర్బెన్స్ కూడా. సో ఈ డిస్టర్బెన్స్ వల్ల కూడా మనకు ఖచ్చితంగా రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే విటమిన్ డి కానీ విటమిన్ B12 కానీ ఉన్న డెఫిషియెంట్ ఉన్న రాలిపోతాయి. ఒకసారి రాగలిగితే మీకు హెయిర్ డెన్సిటీ చూసి చెప్తామండి మీకు కంపల్సరీ. సరేనా, ఓపీ తీసుకొని రావాల్సి వస్తుందండి. మీకు హెయిర్ అనాలిసిస్ మాత్రం సపరేట్ ఫీజ్ ఏమి ఉండదు,
సో మీకు ఒకసారి ఎగ్జామిన్ చేసి చెప్తామండి. ఎక్కువ ఊడిపోతున్నా సార్, మరి అంతకుముందు కొంచెం బాగా లావుగా ఉండేది, జస్ట్ బాగా తగ్గిపోయింది, అసలు సన్నగా అయిపోతుంది రోజుకి. అసలు ఎందుకన్నా వల్ల వచ్చిందా అని డౌట్, మెడిసిన్స్ వాడినందు వల్ల. కోవిడ్ తర్వాత మీకు చర్మం సమస్యలు అండి కొన్ని వస్తున్నాయి. వెంట్రుకలు రాలిపోవడం అనేది కోవిడ్ తోటి ముడిపడి కూడా ఉండొచ్చు, ముడిపడకుండా ఉండొచ్చు. బట్ ఆల్రెడీ కోవిడ్ వచ్చి కోలుకొని కూడా 2-3 ఇయర్స్ అయింది కదండి, కాబట్టి అంత లాంగ్ ప్రాసెస్ ఏమి ఉండదు. మీరు రాగలిగితే ఒకసారి చూసి చెప్తాను. రెండోది ఏంటంటే, మీరు యాక్చువల్ గా ఒకసారి దువ్వినప్పుడు ఒక 10-20 హెయిర్స్ ఏదన్నా కలెక్ట్ చేసుకొని రండి. సో మొత్తం తీసుకుని రా సార్, అసలు మనం ఒక ఇదిలాగా చేసుకోవచ్చు అనమాట. ఏమంటుంది చుట్టుకొని చిన్న ఉండలాగా. సరే అంత వద్దండి, మాకు ఒక 10 హెయిర్స్ చాలు. అవి తీసుకొని రాగలిగితే వాటి రూట్ పొజిషన్ చూసుకొని మీకు చెప్తానమ్మా ఖచ్చితంగా. సరే గత 15 సంవత్సరాలుగా మన సింహపురి వాసులకు అత్యాధునిక చర్మ వైద్యాన్ని పరిచయం చేసిన డాక్టర్ శ్రీనివాస్ ఆరూర్ గారు ఇప్పుడు అత్యాధునిక చర్మ సంబంధిత లేజర్ ద్వారా చర్మ వ్యాధులు, వెంట్రుకల సమస్యలకు చికిత్స చేయించున్నారు. మా ప్రత్యేకతలు మైక్రో నీడిలింగ్, ఫ్రాక్షనల్ CO2 లేజర్ ద్వారా ముఖంపై మచ్చలు, ముడతలు, గుంటలకు చికిత్స, PRP స్టెమ్ సెల్ థెరపీ, మీసోథెరపీ ద్వారా బట్టతలకు, వెంట్రుకలు రాలకుండా అరికట్టుటకు చికిత్స, ముఖముపై మొటిమలు, మంగు మచ్చలు లేజర్ పీల్ ద్వారా చికిత్స, పుట్టు మచ్చలు, టాటూస్ ను Q-Switch ND-YAG లేజర్ ద్వారా తొలగించుట, RFC ద్వారా ముఖముపై మొటిమలు, పురిపెర్లకు చికిత్స, మరియు కలర్ ఇంప్రూవ్మెంట్ కు ఫేస్ లిఫ్ట్, హెయిర్ అనాలిసిస్ అధునాతన పద్ధతుల ద్వారా చికిత్స చేయబడును. సంప్రదించండి శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, సన్నె మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, గాంధీనగర్, నెల్లూరు. డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. రైట్ సార్. అలాగే ఇప్పుడు డెలివరీ అయిన లేడీస్ అంతా కూడా స్ట్రెచ్ మార్క్స్ అనేది ఎక్కువ చూస్తాం మన్స్ డెలివరీ అయిన తర్వాత. ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేది పూర్తిగా మనం పోగొట్టుకోగలమా? మనకు మా ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్ అనేది ఒకప్పుడు ఫిమేల్స్ డెలివరీ టైంలో చూసేవాను, ఇప్పుడు చిన్నపిల్లల్లో, అంటే చిన్నపిల్లల్లో ఇన్ ది సెన్స్ 12 సంవత్సరాల నుంచి 18 పిల్లల్లో, మగపిల్లల్లో చూస్తున్నాం, ఆడపిల్లల్లో కూడా అసలు ప్రెగ్నెన్సీతో సంబంధం లేకుండా చూస్తున్నాం. సో ఇవి ఏవైనా కూడా ఏంటంటే చర్మం లోపల పటుత్వం అనేది, ఎలాస్టిన్ కొలాజిన్ ఫైబర్స్ అనేది, స్ట్రెంగ్త్ అనేది తక్కువగా ఉండడం వల్ల చర్మం కొద్దిగా పిగిలిపోవడం వల్ల వస్తుంది. బట్ ఈ ట్రీట్మెంట్ వచ్చేసరికి మామూలుగా చిన్నపిల్లల్లో ఏంటంటే నార్మల్ జెల్స్ అనేది రాస్తాము, వాటికి మెయింటెనెన్స్ కమ్ ఏంటంటే మళ్ళీ ఎక్స్పాండ్ కాకుండా మనకు రిజల్ట్ కూడా వస్తుంది. అదేవిధంగా డెలివరీ తర్వాత కానీ ఒకవేళ పెద్దవాళ్ళలో అయితే మనకు అందుబాటులో ఉన్న సీరమ్స్ కానీ లేకపోతే కెమికల్ లైట్ స్ట్రెచ్ మార్క్స్ ఉంటే కెమికల్ పీల్స్ మైక్రోడెర్మాబ్రేషన్ అనే పద్ధతి చేస్తున్నాం. ఒకవేళ అవి కాకుండా చాలా పెద్దవిగా లోతు ఎక్కువ ఉండే స్ట్రెచ్ మార్క్స్కి మాత్రం MNRF ట్రీట్మెంట్ ఫ్రాక్షన్ లేజర్, MNRF ట్రీట్మెంట్లో అయితే మీకు PRPతో కలిపి చేస్తున్నాం, హైలూరిక్ యాసిడ్తో కలిపి చేస్తున్నాం, రిజల్ట్ అయితే బాగుంటుంది. సిట్టింగ్స్ అనేటివి మినిమం అయితే 4-5 సిట్టింగ్స్ అయితే పడుతుంది. అయితే ఉన్న వాళ్లకు అంటే 30-40 డేస్ గ్యాప్ తీసుకొని మిగిలిన అంటే నెక్స్ట్ సిట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. వన్స్ ఒకసారి ట్రీట్మెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత నార్మల్గా క్లయింట్స్ ఎవరైనా వచ్చిన పర్సన్స్ కోరుకునేదంటే ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా మాకు ఎంత రిజల్ట్ వచ్చిందో అదే పర్మనెంట్ రిజల్ట్ అనుకుంటారు చాలామంది. ఒక్కసారి లేజర్ ట్రీట్మెంట్ తీసుకొని స్టాప్ చేసిన తర్వాత స్కిన్ అంటే లోపల ఉన్న సెల్స్ అనేది రీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. రీజనరేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ 2-3 మంత్స్ అనేది మనం ఏదైతే మెయింటైన్ చేస్తూ ఉంటామో, మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు రిజల్ట్ అనేది ప్లస్ అవుతుంది కానీ మైనస్ అవ్వదు. అయితే ఇప్పుడు ఇలా ప్రెగ్నెన్సీ కాకుండా కొందరు లావై తగ్గుతారు, వాళ్ళలో స్ట్రెచ్ మార్క్స్ వచ్చాయనుకోండి, ఇప్పుడు ఉన్నట్టుండి కొలాప్స్ అవ్వడం అనేది మంచిది కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనకేంటంటే స్కిన్ బాగా లూజ్ అవుతుంది, వాళ్ళకేంటంటే స్కిన్ టైటనింగ్ చేస్తూ స్ట్రెచ్ మార్క్స్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈ రెండు అనేది కొద్దిగా కోఆర్డినేట్ చేసుకొని
ట్రీట్మెంట్ ఇస్తే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ స్ట్రెచ్ మాస్కే ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు స్కిన్ టైట్ కాకుండా ఉంటే స్ట్రెచ్ మాస్క్ కూడా అంత రిజల్ట్ కనిపించదు, ఆ స్కిన్ అలా కదులుతూ ఉంటుంది. సో ట్రీట్మెంట్ అనేది వీళ్లకు ఆ ఉన్న దాన్ని బట్టి, అంటే రీజన్ బట్టి, కారణాన్ని బట్టి స్ట్రెచ్ మార్క్స్ కు ట్రీట్మెంట్ ఇస్తే రిజల్ట్ కూడా చాలా బాగానే ఉంటుంది. రైట్ సార్, వెంకటేశ్వర్ గారు లైన్ లో ఉన్నారు. ఉప్పలపాడు నుంచి వెంకటేశ్వర్ గారు నమస్తే. వెంకటేశ్వర్ గారు చెప్పండి. సార్ సార్ మీరు టీవీ నుంచి దూరంగా రావాలి. వెంకటేశ్వర గారు పులిపిర్లు మీకు లేజర్ ట్రీట్మెంట్ ద్వారా తీసుకోవచ్చండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. మీరు ఒకసారి వచ్చి కనిపించండి సార్, షుగర్ ఏదన్నా ఉన్నా కూడా అది కంట్రోల్ ఉంటే మీకు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. చేసుకోవచ్చు ట్రీట్మెంట్, షుగర్ కంట్రోల్లో ఉంటే మీకు పులిపిర్లు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు. ఓకే సార్, అలాగే చివరిగా ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి, సో స్టూడెంట్స్కి మీ తరపు నుంచి ఏదన్నా, అంటే స్కిన్కి హెయిర్కి సంబంధించి చిన్న సలహాలు సూచనలు అందజేయండి. సో కామన్గా హాస్టల్లో ఉండే పిల్లలకు మనకు అంటే స్కాబిస్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా ఉంటాయి. ఈ కొంతమందిలో చాలా అంటే అరుదుగా కనిపించేది ఏంటంటే బట్టల షేరింగ్ అనేది. సో ఎవరికైనా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు అది బట్టలు షేర్ చేసుకున్నప్పుడు మనకు వస్తూ ఉంటుంది. ఫస్ట్ నీట్గా ఉండడం, హడావిడిగా స్నానం చేయదు. స్నానం చేసిన తర్వాత నీట్గా తుడుచుకోండి. తడిగా ఉండే అండర్ గార్మెంట్స్ మాత్రం ఇతర లేడీస్ అంటే మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ వేసుకోకూడదు. స్నానం చేసిన తర్వాత నీట్గా తుడుచుకోండి. బట్టలను వీలైనంత వరకు ఎండలో ఆరే విధంగా చూసుకోండి, అంటే ఎండబడే దగ్గర ఆరేసుకుంటే మనకు సూర్యకాంతి తగిలినప్పుడు దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ డెస్ట్రాయ్ అవుతుంది. బట్టలు ఎవరిది వాళ్ళు వేసుకోండి, షేరింగ్ మాత్రం చేసుకోవద్దు. షేరింగ్ మాత్రం చేసుకుంటే ఒకరి నుంచి ఇంకొకరికి ఈజీగా చర్మం వేదన ట్రాన్స్ఫర్ అవుతాయి. సరేనా, మంచి డైట్ తీసుకోండి, వాటర్ బాగా తాగండి. ఎవరి సోపులు వాళ్ళు వాడుకోండి, సోపులు ఊరికే మార్చద్దు, కాస్మెటిక్స్ అసలు వాడద్దు. సరేనా, జంక్ ఫుడ్ వీలైనంత వరకు తక్కువ తీసుకోండి. ఎస్, సో ఇది ఇవాళ హెల్త్ లైన్. మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.